రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు పండుగ వాతావరణంగా జరగాలని ఎమ్మెల్యే శ్రీమతి పద్మ దేవేంద్రరెడ్డి అన్నారు. ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లు కావాలని, అధికారులు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ఉత్సవాలు జరగాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫ్లెక్సీలను అన్ని గ్రామాల కూడలిల వద్ద ఏర్పాటు చేయాలని వివరించారు. తెలంగాణ రాకముందు తెలంగాణ అభివృద్ధి ఎలా ఉందో నాడు నేడు కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజశేష వెల్లడించారు. రైతు దినోత్సవం రోజున రైతు వేదికలు శుభాయానంగా ఉండాలని వ్యవసాయ అధికారులకు తెలియజేశారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ శాఖ నుండి చెరువుల వద్ద మహిళలతో బతుకమ్మ బోనాలు కట్టమైసమ కార్యక్రమాలు వనభోజనం చేయాలని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ షీ టీంతో సురక్షా దినోత్సవం విజయవంతంగా చేస్తామని డిఎస్పీ తెలిపారు. బుధవారం రోజున మెదక్ పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్స్ లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పద్మ దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. 21 రోజుల పాటు జరిగే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ విజయవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో జరగాలని వివరించారు. జూన్ 2వ తేదీన జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఎగురవేస్తారని పేర్కొన్నారు. ప్రతి శాఖ నుంచి అధికారులు ప్రజాప్రతినిధులతో 1000 మంది పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అన్ని మున్సిపల్లలో పట్టణ ప్రగతి విజయవంతం చేయాలని గుర్తు చేశారు. 21 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు జెడ్పీటీసీలు ఎంపీపీలు సొసైటీ చైర్మన్లు గ్రంథాలయ చైర్మన్లు పాల్గొనాలని విద్యాశాఖ ద్వారా నోట్బుక్స్ బడిబాట కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓకు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రమేష్తో పాటు ఇరిగేషన్ విద్య వైద్య పోలీస్ విద్యుత్ శాఖ బీసీఎస్సీ వ్యవసాయ శాఖలు ఆర్ఎన్బి శాఖ మున్సిపల్ శాఖలతో వివిధ శాఖలు పాల్గొన్నాయి. ముఖ్యంగా థర్డ్ నాడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ రైతు దినోత్సవం మనం ఆనాడు జరుపుకుంటాం. సో అవి 76 రైతు వేదిక అంటే మెదక్ నియోజకవర్గం సంబంధించిన 25 రైతు వేదికలు మనం ఈ కార్యక్రమాలు చేయాలి. 1000 మంది ఫార్మర్స్ 1000 ఫార్మర్స్ మనం మొబిలైజ్ చేసి ఆ కార్యక్రమాలు చేయాలి. సో 1000 ఫార్మర్స్ మనం మొబిలైజ్ చేయాలి అంటే కొన్ని సందర్భాల్లో రైతు వేదిక ప్రిమైసెస్ సరిపోతాయి, కొన్ని సందర్భాల్లో రైతు వేదిక ప్రిమైసెస్ సరిపోవు. సో అక్కడ పక్క ప్లేస్ ఐడెంటిఫై చేసి ముఖ్యంగా మనం అక్కడ ఒక ఏఈఓ ఉంటారు, ఏఈఓతో పాటు ఉన్న మినిస్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ ఒక క్లస్టర్ సూపర్వైజరీ ఆఫీసర్, ఒక ఎంపీఓ కావచ్చు, ఎంపీడిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంఏఓ కావచ్చు, ఏపీఎం కావచ్చు, వారిని కూడా కేటాయించడం చేయడం జరిగింది. వారు ఎమ్మెల్యే గారు కూడా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ తరఫు వచ్చి అక్కడ ఎవరో అటెండ్ అవుతారో వారు కూడా కేటాయించడం జరిగింది. సో కలిసి ఏఈఓ క్లస్టర్ సూపర్వైజరీ ఆఫీసర్ ప్రజాప్రతినిధులు తర్వాత అక్కడ ఏఈఓ అండ్ మిగతా అక్కడ పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, అక్కడ లోకల్ సర్పంచెస్ కావచ్చు, వారందరితో కలిసి ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఎట్లా ఫార్మర్స్కి మొబిలైజ్ చేయాలి, ఎట్లా డే బై డే యాక్టివిటీ చేయాలి, అంటే నిన్న మీటింగ్ చేశారు మళ్ళీ ఈరోజు కూడా కొన్ని యాక్టివిటీ చేయాలి, రేపు కూడా యాక్టివిటీ చేయాలి, తర్వాత ఎల్లుండి అక్కడ యాక్టివిటీ చేసిన తర్వాత థర్డ్ నాడు ఏ విధంగా రైతులకి మొబిలైజ్ చేయాలి అవి కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం 1000 మెంబర్ ఫార్మర్స్కి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి ట్రాన్స్ప్లాంటేషన్ గౌరవ కేసీఆర్ గారి ఆలోచనకి రూపొందించిన పనులు, ప్రజలకు మంచి జరిగే పనులు
ఎదుగుదల